సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిప మల్లేష్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. రామవరం గ్రామంలో ఇది అక్కన్నపేట మండలంలో ఉన్న రామవరం గ్రామం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఇప్పటికీ ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రారంభోత్సవాలు నోచుకోలేదంటే ఇది ఎంత అభివృద్ధి చెందుతుందన్నది ఉస్మానాబాద్ ప్రాంతం నియోజకవర్గం అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో అనారోగ్యం నెలకొంటా ఉన్నది. అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నటువంటి జిల్లాలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం ప్రజలు ఈ ప్రాంత ప్రజలు చాలా నష్టపోతా ఉన్నారు. ఎందుకు కట్టినారు ఈ హాస్పిటల్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకెంతకాలం ఈ పెండింగ్లో ఉంటుంది ఈ హాస్పిటల్? డాక్టర్లను నియమించి వెంటనే హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైందని చెప్పి మేము ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే దీని మీద ఒక పరిశీలన చేసి ఒక బృందం వేసి దీని ప్రారంభోత్సవానికి పూనుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ వైపున మేము ప్రభుత్వాన్ని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాం.